చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా జనసేన కీలక నిర్ణయం. టీడీపీ జనసేనల సీట్ల సర్దుబాట్ల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీంతో వీరి అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోపక్క బీజేపీ కోసం వేచి చూసే ధోరణిలో కూడా ఉన్నారని తెలుస్తోంది. అభ్యర్థుల నిర్ణయం ఆలస్యం అవ్వడానికి అది కూడా ఒక కారణమని తెలుస్తోంది. మరోపక్క టికెట్ల నిర్ణయం ఆలస్యం అవుతుండడంతో రెండు పార్టీల ఆశావహులలో అసహనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో చివరి వరకు ఎదురు చూసిన అనంతరం చావు కబురు చల్లగా చెబితే అప్పుడు అసంతృప్తులను బుజ్జగించడం తలకు మించిన భారంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. మరోపక్క ఈ అసంతృప్తులు రెబల్స్గా మారితే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో టీడీపీ ఆలోచన ఇప్పటికీ 20 నుండి 25 మధ్యే ఉందని అంటున్నారు. అయితే ఇందుకు జనసేన ససేమేరా అంటుందని సమాచారం. దీంతో జనసేన నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఒక పక్క జనసేనతో సంబంధం లేకుండా చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. రా కదలిరా అంటూ జిల్లాల టూర్లకు చంద్రబాబు తెరలేపారు. ఇందులో భాగంగా కీలక నియోజకవర్గాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జనసేన కూడా తమ బలమేంటో చంద్రబాబుకు చూపించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీలోని కీలక కాపు నేతలు తొందరలో సమావేశమై ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా వాడుకోవాలని, రాజ్యాధికారం తమకు తప్పనిసరిగా కావాలని బలంగా నిర్ణయించుకుని ఆ విషయాన్ని సమాజంలోకి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం టీడీపీ తమకు కేటాయించే సీట్లను సైతం ప్రభావితం చేయాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా ఉన్న జనసేన నేతలు కాపులతో ఒక భారీ బహిరంగ సభను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని, తద్వారా టీడీపీకి బలమైన సంకేతాలు పంపాలని, జనసేనను ఆటలో అరటిపండులా చూడొద్దని, వారికి కనీసం 50 సీట్లకు తక్కువ కాకుండా ఇచ్చేలా ఆలోచన చేయాలని, చేతలతో చెప్పేలా బల ప్రదర్శనకు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారని అంటున్నారు. ఈ కార్యక్రమానికి జనసేనలోని కాపు నేతలతో పాటు ఏ పార్టీకి చెందకుండా న్యూట్రల్గా ఉన్న కాపు సామాజిక వర్గంలోని కీలకమైన వ్యక్తులను ఆహ్వానించాలని, ఫలితంగా కాపు యువతకు దిశానిర్దేశం చేయడంతో పాటు టీడీపీకి తమ బలాన్ని తెలియచెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందే ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సభను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఆ సభ అనంతరం చంద్రబాబులో ఏ మేరకు మార్పు వచ్చే అవకాశం ఉంది మొదలైన విషయాలపై క్లారిటీ రావాలంటే కాసిన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.